ओके नेक्स्ट वीडियो नाउ फ्रॉम द लास्ट वीडियो व्हाट इज द डेफिनेशन ऑफ लाइन इंटीग्रल नाउ इन दिस वीडियो वी डिस्कस अबाउट जस्ट प्रॉब्लम्स ऑन लाइन इंटीग्रल हाउ टू इवैल्यूएट लाइन इंटीग्रल व्हाट अबाउट एग्जांपल्स ఓకేనా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో వినింటారమ్మా ఓకే మ్యాథమెటిక్స్ వన్లో వినింటారు ఇవన్నీ ఈ లైన్ ఇంటెగ్రల్ ప్రాబ్లమ్స్ వెక్టర్ క్యాలిక్యులేషన్ ఉంది కదా ఆ చాప్టర్లో మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వినింటారు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న లాజిక్ అర్థమవుతుంది మీకు చిన్న లాజిక్ ఏమంటే ఈ లైన్ ఇంటెగ్రల్లో వాటి ఇచ్చిన ఫంక్షను ఇప్పుడు ఇదే ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకు యాక్చువల్గా ఏమి టూ వేరియబుల్ ఫంక్షన్ కదా సో ఈ టూ వేరియబుల్ ఫంక్షన్ ఏం చేయాలంటే మీరు సింగిల్ ఫంక్షన్లు కన్వర్ట్ చేయాలి ఓకే సింగిల్ వేరియబుల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ లేదా అలాంగ్ వై యాక్సిస్ అలాంగ్ ఇఫ్ యు టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఓకే సో ఆ విధంగా అన్నమాట సింగిల్ ఫంక్షన్లు కన్వర్ట్ చేయాలి తర్వాత ఈ సింగిల్ ఇంటెగ్రల్ బేస్ చేసుకొని ఒక కర్వ్ ద్వారా డిఫైన్ చేయొచ్చమ్మా ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఇంటెగ్రల్ అలాంగ్ ఓవర్డ్స్ అండ్ సో యాక్చువల్గా ఇది మనకు డినోషన్ వచ్చేసి లైన్ ఇంటెగ్రల్ ఓకే సో దట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సింగిల్ ఇంటెగ్రల్ అనమాట ఓకే అలాంగ్ ఓవర్డ్స్ ఎక్స్ ప్లస్ ఐ కంపల్సరీ ఈ విధంగా ఇచ్చినాడంటే మనం లైన్ ఇంటెగ్రలే ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకేనా సో ఎక్స్ ప్లస్ ఐ వై డి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై డివై అలాంగ్ ది పారాబోలా వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ హ్యావింగ్ ఎన్ పాయింట్స్ 0, 0 and 3, 9 సో ఒక టూ పాయింట్స్ ఇచ్చినాడు లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ఓకేనా పాసింగ్ త్రూ ది కర్వ్ వాట్ అబౌట్ కర్వ్ దట్ ఈస్ పారాబోలా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఓకే సో ఈ కర్వ్ బేస్ చేసుకొని ఈ పాయింట్స్ ద్వారా ఈ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లైన్ ఇంటెగ్రల్ అలాంగ్ ఓవర్ సి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గివెన్ పారాబోలా వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చినాడు సో సపోజ్ మీరు డిఫరెన్షియేటింగ్ చేసినారనుకోండి దట్ ఈస్ డివై ఈక్వల్ ఏమవుతుంది 2x dx వాట్ అబౌట్ గివెన్ ఇంటెగ్రల్ ఫంక్షన్ ఇంటెగ్రల్ ఎక్స్ ప్లస్ ఐ వై డిఎక్స్ లాంగ్ ఓవర్ సి ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై డివై సో దట్ ఈక్వల్ టు సపోజ్ మనము ఎలాగైనా తీసుకోవచ్చు వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఓకే ఇట్లా కర్వ్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదమ్మా కర్వ్ ఇవ్వనప్పుడు మీరు ఏదైనా సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ చేయాలి ఫంక్షన్ బై ది గివెన్ పాయింట్స్ పాయింట్స్ బేస్ చేసుకొని మీరు సింగిల్ వేరియబుల్ కన్వర్ట్ చేయాలి ఇట్లా కర్వ్ ఇచ్చినానుకోండి నో ప్రాబ్లం వీ హ్యావ్ టు కన్వర్ట్ ఎనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఆర్ ఎక్స్ ఇక్కడ సపోజ్ మనము మొత్తం డిఎక్స్ కన్వర్ట్ చేసినాం వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇది అంటే డివైన్కు డిఎక్స్ కన్వర్ట్ చేసినాం సో బై ది గివెన్ కర్వ్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ డివై ఈక్వల్ టు 2x dx ఓకే అప్పుడు 2x dx రాయొచ్చు కదా టోటల్గా డిఎక్స్ కామన్ తీయండి లేదా డివై రాయండి ప్రాబ్లం లేదు ఈ డిఎక్స్ను డివై కన్వర్ట్ చేయొచ్చు సో ఎలా చేసినా నో ప్రాబ్లం టోటల్గా డిఎక్స్ కామన్ తీస్తే అప్పుడు రిమైనింగ్ ఈక్వేషన్ ఇదే కదా ఓకే సో దీన్ని మీరు ఇంటిగ్రేటింగ్ అప్లై చేయండి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఓకే ఎక్స్ వాట్ అబౌట్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్ ఎక్స్ స్క్వేర్ బై 2 వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేటింగ్ ఎక్స్ క్యూబ్డ్ బై 3 వాట్ ఈస్ ఎక్స్ పవర్ 5 ఇంటిగ్రేటింగ్ ఎక్స్ పవర్ 6 బై 6 ఓకేనా ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది వాట్ ఈస్ లిమిట్స్ ఇట్ ఈస్ వేరియస్ ఫ్రమ్ 0 to 3 సో ఈ లిమిట్స్ ఏ విధంగా వచ్చినాయమ్మా సో మనం వచ్చేసి లిమిట్స్ వాటి ఇచ్చిన పాయింట్స్ పాయింట్స్ బేస్ చేసుకొని లిమిట్స్ రాసినాము వాట్ ఈస్ పాయింట్
जीरो कामा जीरो अं थ्री कामा नाइन सो मन की एक्स अवतुदे पाइंट इध सो इन दिस केस आलो एक्स अंड वाई सो ई टू पाइंट्स मन को अब एक्स लिमिट्स अंटे नाउ इट इज वेरियस फ्रम जीरो टू थ्री ओके सो फ्रम लोअर लिमिट टू अपर लिमिट ओके ना सो दट द लिमिट्स लिमिट्स अप्लाई चेयंडि अप्पुडु मनकु x स्क्वेयर बाय 2 अपर लिमिट अप्लाई चेस्ते मनकु x प्लस 3 राशनम अनुकोनि 3 स्क्वेयर 9 अयिपोदु 9 बाय 2 अयिपोतुंदि फस्ट अपर लिमिट अप्लाई चेयंडि टोटल गे इक्वेशन ओके तर्वात लोयर लिमिट अप्लाई चेयंडि ओके अप्पुडु मनकि इदि सॉल्यूशन दट इज दि लाइन इंटीग्रल ओके सो ई विधंगा मनकु सिंगल एदैना कर्व इच्चिनप्पुडु चेयोच्चुमा ओके दिस इज द वन एग्जांपल फ्रम द लाइन इंटीग्रल ఒకవేళ ఈ విధంగా కర్వ్ ఇవ్వలేదు అనుకోండి ఈ ప్రాబ్లం అంతా కర్వ్ ఇవ్వకుంటే కొద్దిగా డిఫరెంట్ అంతే ఓకేనా సేమ్ ఇదే ప్రొసీజర్ కొద్దిగా డిఫరెంట్ నెక్స్ట్ ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మోడల్ ఉంటాయి ప్రతి ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం చూడండి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ జీరో టు వన్ ప్లస్ ఐ ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో పాయింట్స్ ఇవ్వలేదు ఓకే లిమిట్స్ ఇచ్చినాడు జీరో టు వన్ ప్లస్ ఐ అన్నాడు ఇక్కడ జీరో అంటే ఏమే సో మనకు లోయర్ లిమిట్ జీరో అంటే ఎక్స్ జీరోనే వై జీరోనే ఓకే ఎందుకు ఎక్స్ వై అంటున్నామంటే ఇక్కడ మనకు టూ వేరియబుల్ ఫంక్షన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై కాబట్టి లోయర్ లిమిట్ ఏమే జీరో ఎక్స్ జీరో వై జీరో ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ జెడ్ అన్నప్పుడు సో మనకు ఇక్కడ విత్ రెస్పెక్ట్ జెడ్ అన్నప్పుడు లిమిట్స్ ఏమవుతాయి జెడ్ లిమిట్సే కదా అప్పుడు ఫస్ట్ జెడ్ ఈక్వల్ జీరో తీసుకున్నప్పుడు లోయర్ లిమిట్ జెడ్ ఈక్వల్ జీరో అంటే ఏమి దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఐ బై సో ఎక్స్ జీరోనే వై జీరోనే సో మనకు ఒక పాయింట్ వచ్చినట్టు కదా జీరో కమా జీరో నెక్స్ట్ అప్పర్ లిమిట్ వన్ ప్లస్ ఐ అన్నాడు అంటే ఎక్స్ ఎక్స్ అంటే రియల్ పార్ట్ వై అనేది ఇమాజిన్ పార్ట్ అప్పుడు రియల్ పార్ట్ ఏమి వన్ అవుతుంది ఇమాజిన్ పార్ట్ కూడా మనకు ఐ కోఎఫిషియంట్ ఏముంది సో దట్ ఈస్ వన్ సో అనదర్ పాయింట్ వన్ కామా వన్ ఫ్రమ్ జీరో కామా జీరో టు వన్ కామా వన్ ఓకేనా అలాంగ్ ది కర్వ్స్ కర్వ్స్ ఇచ్చినాడు ఆ కర్వ్స్ బేస్ చేసుకుని మీరు సింగిల్ టర్మ్లో కన్వర్ట్ చేయొచ్చు చేసి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అమ్మా ఓకే అది చెప్తాను ఈ ప్రాబ్లం కూడా చెప్తాను మీకు ఇది పేజ్ పక్కపక్కనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఓకే డోంట్ కన్ఫ్యూజ్ పక్కపక్కనే ఉన్నాయి నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కాదులేండి చూడండి ఇందాక ప్రాబ్లం మనం జెడ్ ఈక్వల్ టు జీరో కావండి మినిమైజ్ చేస్తాను చూడండి కొద్దిగా ఈక్వల్ టు జీరో ఉంది కదా జెడ్ ఈక్వల్ టు వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ సో ఆ ప్రాబ్లం సో మనకి ఇక్కడ పక్కనే ఉంది ప్రాబ్లం ఇది అదే చూడండి అది చూడండి జెడ్ ఈక్వల్ టు జీరో దట్ ఈజ్ ఎక్స్ జీరో వై జీరో నెక్స్ట్ జెడ్ ఈక్వల్ వన్ ప్లస్ ఐ అనదర్ లిమిట్ కదా అప్పర్ లిమిట్ ఎక్స్ వన్ వై వన్ ఒక్క కరువు తీసుకుంటున్నాము ఓకేనా ఇందాక ప్రాబ్లంలో మీకు కొద్దిగా బ్యాక్ పోయినారంటే ఒక కరువు మనకు వై ఈక్వల్ ఎక్స్ ఇచ్చినాడు ఆ ప్రాబ్లంలో అప్పుడు వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ తీసుకున్నాము ఓకేనా దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఇక్కడ మనకు ఎక్స్ లిమిట్స్ కావాలి అప్పుడు ఇక్కడ జెడ్ జీరో కదా అంటే ఎక్స్ జీరో వై జీరో ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అప్పుడు మనకు వై అనేది ఎక్స్లో కన్వర్ట్ చేసుకోండి లేదా ఎక్స్ ఈక్వల్ టు వై కన్వర్ట్ చేసుకోండి ఏదైనా అప్లై చేయొచ్చు సో మనం వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ లిమిట్స్ అప్లై చేసుకుంటున్నాము అప్పుడు ఎక్స్ లిమిట్స్ ఏమవుతాయి జీరో వన్ సో ఇట్ ఈస్ వేరియస్ ఫ్రమ్ జీరో వన్
x square minus I into y. What about y? X into dz. What is dz? Dx plus I dy. So అప్పుడు y equal to x అన్నప్పుడు డిఫరెన్స్ అంటే ఏమే dy equal to dx అయిపోతుంది. సో ఎక్కడైతే dy into dx రాయండి, లిమిట్స్ కూడా 0 to 1 రాయండి. ఓకేనా? సో అదంతా క్యాలిక్యులేషన్, వి గెట్ అనదర్ కర్వ్. ఓకే, నెక్స్ట్ y equal to x square. సో ఇక్కడ కూడా y equal to x square అయినప్పుడు డిఫరెన్షియేటింగ్ 2x dx అయిపోతుంది. ఓకే, సేమ్ ఇక్కడ యాక్చువల్ మనకు డీజెడ్ కదా ప్రాబ్లం నుంచి, ఇక్కడ డీజెడ్ ఇచ్చినాను చూడండి డీజెడ్. సో వాట్ అబౌట్ డీజెడ్? ఇఫ్ రైట్ డిఎక్స్ ప్లస్ ఐ డివై. సో రాసినప్పుడు అప్పుడు వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అనేది ఒకరు డిఎక్స్, అప్పుడు డి డిఫరెన్స్ ఎండింగ్ ఏమి? సో మనం డివై కూడా డిఎక్స్ ప్రొజెక్షన్ కన్వర్ట్ చేసుకుంటున్నాము, అంటే ఒక సింగిల్ వేరియబుల్ అనమాట. అది ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై కావచ్చు, లేదా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, ఏదైనా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు అప్పుడు ప్రొజెక్షన్ కూడా చేంజ్ చేసుకోవాలి, డివై కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఎక్స్ కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సేమ్ ప్రొసీజర్ చేయండి, సేమ్ అంత క్యాలిక్యులేషను. సో వీ గెట్ ది అనదర్ సొల్యూషన్. సో ఈ మోడల్లో ఉంటాయమ్మా. ఓకేనా? నెక్స్ట్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.